వెల్కమ్ బ్యాక్. నెల్లూరు నగరపాలక సంస్థలో కమిషనర్ల నకిలీ సంతకాలతో 40 కోట్ల పైగా వైసీపీ నేతలు దోపిడీ చేశారు. ఈ మోసంలో మేయర్ పొట్లూరు శ్రవంతి భర్త జయవర్ధన్పై నగర కమిషనర్ వికాస్ మర్మత్ కేసు నమోదు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలని ఫోర్జరీ చేసిన కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నగర కమిషనర్ ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో 4 అధికారులపై సస్పెన్షన్ వేటువేశారు. ఫోర్జరీ చేసిన విధానం గురించి పూర్తి స్థాయిలో వివరిస్తూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకి నగర కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్లో మేయర్ పదవికి రాజీనామా చేయడం, కొత్త మేయర్ లేదా ఇన్ఛార్జ్ మేయర్ వచ్చే పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి అనుకోవచ్చు, ప్రతిదీ కూడా ఒక ఏదైతే ఒక స్కీము ఒక స్కామ్ ప్రకారమే జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత ఏదైతే అటు ఇటు మారడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కార్పొరేటర్స్ ఆపరేషన్ కార్పొరేటర్స్ చేపట్టిన తర్వాత కొంతమంది కార్పొరేటర్స్ విచ్చలవిడిగా బరి తెగించి అవినీతికి పాల్పడ్డారు. ఎంతగా అంటే నెల్లూరు కార్పొరేషన్ లో కోట్ల రూపాయలు, అది 25 కోట్ల 50 కోట్ల 100 కోట్ల అనేది తెలియదు కానీ, ఫోర్జరీ సంతకాలతో కమిషనరు, పాత కమిషనరు హరిత, అదేవిధంగా ఇప్పుడున్న కమిషనర్ వికాస్ మర్మత్ అధికారుల సంతకాలు అన్ని కూడా ఫోర్జరీలు చేసి, వీటంతా ప్రధానంగా వినిపిస్తున్న పేరు మేయర్ ఎవరైతే ఉన్నారో శ్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ ఇతనే ఒక షాడో మేయర్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటుగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ కొంతమంది, వాళ్ళ పేర్లు కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాము, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద మోసానికి, ఫోర్జరీ సంతకాలతో మోసానికి పాల్పడడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న మేయర్ శ్రవంతి బాధ్యత వహిస్తూ, అంటే షాడో మేయర్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన, ఆమె భర్త జయవర్ధన్ రాజీనామా చేస్తారా, ఇప్పుడు ఆమె రాజీనామా చేస్తే డిప్యూటీ మేయర్ గా ఉన్న వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారు. ఇప్పుడు ఎవరు మేయర్ కాబోతున్నారు, కార్పొరేటర్స్ ఎవరు ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ అది ఒక పవర్ గేమ్, టీడీపీలో అదొక పవర్ గేమ్ జరగబోతుంది. సో మొత్తానికి అయితే అసలు మొదట ఈ స్కామ్ గురించి మాట్లాడితే మన దగ్గర వివరాలు చెప్పేందుకున్నారు కార్పొరేషన్ వ్యవహారాలు చూస్తున్న టీడీపీ నాయకులు జరిగింది. అయితే చెప్పండి, అసలు ఏంటి ఈ ఫోర్జరీ స్కామ్ ఏంది, మొత్తం అసలు 8 కోట్ల రూపాయలు దీంట్లో మోసం జరిగింది? అందరికీ నమస్కారం. ఏదైతే నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత కొంత భాగాన్ని మనం నెల్లూరు నగరపాలక సంస్థకి రిజిస్టర్ చేస్తాం. దీన్ని ఎల్ఆర్ఎస్ స్కామ్ అని, బీపీఎస్ స్కామ్ వచ్చినప్పుడు, స్కీమ్ వచ్చినప్పుడు మాత్రమే మనం వాటిని రిలీజ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే, రాష్ట్ర సాక్షాత్తు నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ ఐఏఎస్ గారి సంతకాన్నే ఫోర్జరీ చేసి, అంటే ఈ స్కామ్ నిన్న మీరు 10 పేపర్లో చూసి 70 ఫైళ్లు అని కాదు, యాక్చువల్గా జరిగింది 70 ఫైళ్లు కాదు, 200 ఫైళ్లు, 200 ఫైళ్లు నెల్లూరు నగరపాలక సంస్థలో ఈ స్కామ్. ఒక్కొక్క ఫైల్ కి నాకు తెలిసి 10 నుంచి 12 లక్షల రూపాయలు తీసుకున్నారు, అంటే 20 కోట్ల నుంచి 22 కోట్ల రూపాయలు చేతులు మారి. దీంట్లో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ 4 అధికారులు, నెల్లూరు నగర మేయర్ భర్త జయవర్ధన్ మరియు అతని స్నేహితుడు శివకుమార్, కొంతమంది ఇంజనీర్ అధికారులు, కొంతమంది నెల్లూరు నగరపాలక సంస్థలో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు మరియు కొంతమంది కార్పొరేటర్ మెజారిటీ మొత్తం మోసగాళ్లు, స్కాములు చేసిన కార్పొరేటర్లు, ఆదల్ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉన్న బ్యాచ్ కనిపిస్తున్నారు. ఎవరు ఆ కొంతమంది కార్పొరేటర్లు, పేర్లు తెలుసుకోవాలి. అదే అండి, శ్రీధర్ రెడ్డి గారి మీద, ఆదల ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా చెప్పారు శ్రీధర్ రెడ్డి గారు అదే అనేది అని. ఈ రోజు మీరు చెప్పినట్టు సీన్ కట్ చేసి 35,000 మెజారిటీ శ్రీధర్ రెడ్డి గారు, ఈ రోజు 67 కోట్లు దొంగ బిల్లు పెట్టుకుని దొరికిపోయినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి. అదే కాదు, 1.5 సంవత్సరం అంటే 16 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్కకు జరిగిన తర్వాత నెల్లూరు నగరపాలక సంస్థలో ఈ రోజు 20 కోట్ల స్కామ్, సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్నే పొడిజీ చేసినటువంటి పనికి నగర మేయర్ భర్త మరియు కార్పొరేటర్లు కూడారంటే దీని వెనక ఎవరున్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. నేను నెల్లూరు నగర ఎస్పీ గారిని, అదే విధంగా కలెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మత్ గారిని కూడా కోరుతా ఉన్నా, కేవలం కార్పొరేటర్లు కాదు, నగర మేయర్ భర్త కాదు, దీంట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో నుంచి పోలీసులు, ఎస్పీ గారు విచారించాలి. ఎవరెవరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు, నెల్లూరు నగరపాలక సంస్థలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐఏఎస్ సంతకాన్ని పోర్జరీ చేసిన కేసులో పేర్లు, కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు. అనుమానం ఉన్న పేర్లు సార్, మనం మేయర్ గారి భర్త పేరు జయవర్ధన్ ఉంది, అదే విధంగా 16 మంది కార్పొరేటర్ల పేర్లు ఉన్నాయి, దాంట్లో ప్రధానంగా 4 పేర్లు, అది విచారణలో పోసద్ది. అంటే నేను ఒక విచారణ అధికారి కాదు, నేను విచారణ అధికారి అయితే ఖచ్చితంగా పేర్లతో సహా చెప్తా, నేను విచారణ అధికారి కాదు, మాకు డౌట్ ఉంది, అది ఎవరనేది విచారణ చేస్తే ఎస్పీ గారు
తొందరలోనే బయట పెడతాడు. ఆ పేర్లు ఎవరైతే దీంట్లో మెయిన్ సూత్రధారి పాత్రధారి పేరు చెప్పేశాం. స్పష్టంగా చెప్పడం జరిగింది మదన్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా 20-40 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దీనికి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎవరైతే నెల్లూరు వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి బాధ్యత వహించాలి. అదేవిధంగా చాలా మంది కార్పొరేటర్ల పేరు చెప్పలేం కానీ వాళ్ళ ప్రత్యక్ష హస్తం ఉంది. వాళ్ళందరి మీద కూడా కేసులు అరెస్టులు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దాదాపు ఒక 20 మంది ఎవరైతే నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి భర్తున్నాడు జయవర్ధన్ తో పాటుగా మరొక 4 కార్పొరేటర్లు ఒక 20 మంది అధికారులు అయితే ఖచ్చితంగా ఈ ఫోర్జరీ సంతకాల స్కామ్ ఈ 20-40 కోట్ల కుంభకోణం మీద అయితే అరెస్ట్ అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అరెస్ట్ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా ఎవరు ఉండబోతున్నారు? ఆల్రెడీ టీడీపీ అధికారంలో ఉంది, టీడీపీ వైపు ఉన్నారు చాలా మంది కార్పొరేటర్లు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు. అదేవిధంగా ఒక ఎస్సీ లేడీ ఉంది కార్పొరేటర్గా, ఎస్టీ లేడీ. సో ఎవరు కాబోతున్నారన్న చర్చ కూడా ఇప్పటికే మొదలైంది. సో చూడాలి మొత్తం మీద అయితే కేసు నమోదు అంటే అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసిన వైసీపీ నాయకుల తీరును మాత్రం ప్రజలు విసిగిపోయి చూసే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్తో దినకరాజు, మహా న్యూస్, నెల్లూరు. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని